ओम नमो नारायणाय, ओम नमो भगवते वासुदेवाय। हेलो फ्रेंड्स, ई रोजु मनं नेमलिगुंडं रंगनायक स्वामी आलयं गुरिंची तेलुसुकोबोतुन्नामु। ई नेमलिगुंडला रंगनायक स्वामी आलयं आंध्रप्रदेश राष्ट्रंलो प्रकाशं जिल्लालोनी नल्लमल अटवी प्रांतंलो गिद्दलूरुकी 23 किलोमीटर्ल दूरंलो उन्नदी। మరియు కంభం బెస్తవారిపేట పట్టణాలకు 35 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. జల్లివాని పుల్లల చెరువుకు పడమటి దిక్కున 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం ఉంది. ఇక్కడికి కార్లలో మరియు బైకులపై వెళ్ళుటకు వీలుగా రోడ్ మార్గములు కలవు. నెమలిగుండం వెళ్లాలంటే గిద్దలూరు, మార్కాపురం, నంద్యాల ప్రాంతాల నుండి ప్రతి శనివారాలలో బస్సులు ఉంటాయి, కానీ చాలా తక్కువగా నడుస్తాయి. అయితే గిద్దలూరు నుండి ప్రైవేట్ ఆటోలు ఉంటాయి. ప్రయాణ సమయం గంట లేదా గంటన్నర. ఈ గుడికి సమీపంలోనే రైల్వే స్టేషన్ గిద్దలూరులో కలదు. ఈ రంగనాయక స్వామి గుడికి చేరుకునే మార్గం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారి గిద్దలూరు డివిజన్ తిరుమెళ్ల రేంజ్లో ఉంటుంది. ఆలయాన్ని ప్రతి శనివారం మాత్రమే తెరుస్తారు. సాయంత్రం 6 అయ్యిందంటే ఇక్కడికి ఎవరినీ అనుమతించరు. బైకులకు కార్లకు ప్రవేశ రుసుము కలదు. భక్తులు మొదట లక్ష్మమ్మ పేట చేరుకుంటారు. ఆటోలు కాని బస్సులు కాని ఇక్కడి వరకు మాత్రమే అనుమతిస్తారు. పక్కనే ఉన్న కొండగుహలో అమ్మవారు ఉంటారు. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇక్కడ ఉన్న చిన్న గుండ్లకమ్మ వాగుని దాటవలసి వస్తుంది. భక్తులకు వీలుగా ఉండేందుకు ఈ వాగుపై చిన్న బ్రిడ్జిని కూడా నిర్మించడం జరిగింది. భక్తులు ఈ బ్రిడ్జి పైన వెళ్లి అమ్మవారిని దర్శించుకోవచ్చు. గుండ్లకమ్మలో నీరు ఎక్కువ అయినప్పుడు బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడే మేదర అన్న సత్రము, ఆర్య వైశ్య అన్న సత్రము, యాదవ అన్న సత్రము, కాశీనాయన రెడ్ల అన్నదాన సత్రములు కలవు. 900 మీటర్ల దూరం ముందుకు సాగగా మనకు ఆ శ్రీ రంగనాయక స్వామి దేవస్థానము మరియు రంగనాయక గుండము కనిపించును. గుండ్లకమ్మ గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఆవిర్భవించి నల్లమల్ల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండలు మధ్య జాలు వారి నెమలిగుండంలోకి చేరుతుంది. నెమలిగుండాన్ని గుండ్లకమ్మ జన్మస్థానం అని అంటారు. ఇక్కడి స్థల పురాణం ఏమనగా, పూర్వము నల్లమల్ల అటవీ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరుచుకుని మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతో తన ముక్కు పుటమతో ఒక గుండమును తవ్వి మట్టిని బయటకు తీయడంతో మరుసటి సూర్యోదయానికి గుండం జలమయంగా మారిందని ప్రతీతి. నెమలి ముఖ ఆకారంతో ఉన్న మహర్షిచే నిర్మితమైనందువలన నెమలిగుండం అనే పేరు సార్థకమైనది. దీనికి పక్కనే మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెలయడంతో నెమలిగుండ్ల రంగనాయక స్వామి క్షేత్రంగా వాసికెక్కింది. ఏడాది పొడవునా ఈ జలపాతం జాలువారుతూనే ఉంటుంది. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం, ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. రంగనాయక స్వామి చరిత్ర ఏమనగా, నల్లమల్ల కొండలలో ఇసుకగుండమన చోట చెంచు జాతికి చెందిన భయన్న బయ్యక్క దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె పేరు రంగ. పెళ్లిడుకొచ్చిన రంగ తన కులాచారాన్ని ధిక్కరించి కుల పెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్లాడాలని తలంపుతో చెంచుగూడెం వదిలి నెమలిగుండం చేరుకుని తపమాచరిస్తున్న మయూర మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది. మనోభీష్ట సిద్ధి కోసం మహర్షితో కలిసి తపమాచరించింది. ఎట్టకేలకు వారి తపస్సుకు చెలించిన విష్ణువు ప్రసన్నుడై రంగను భార్యగా స్వీకరించెను.
మయూర మహర్షి కోరిక మేరకు నెమలిగుండం ప్రక్కనే పడమటి కొండపైన స్వయంభుగా వెలసి భక్తుల పాలట ఆరాధ్య దైవంగా వేలాది కుటుంబాల ఇలవెలుపుగా పూజలందుకుంటున్నాడు. గర్భగుడిలో రంగనాయక స్వామి నిజరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. త్రేతాయుగం కాలం నుంచి ఈ ఆలయంలో స్వామి పూజలు అందుకుంటున్నట్లు చెబుతారు. ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పదనం నెమ్మిలిగుండ్ల రంగనాయక స్వామికి ఉంది అంటూ ముట్టులు ఉన్నవారు ఆలయం వద్దకు వస్తే తేనెటీగలు దాడి చేస్తాయి. మీరు కూడా వీలైతే శని ఆదివారాలలో లేదా సెలవు దినాలలో నెమ్మలిగుండం వచ్చి స్వామివారిని దర్శించి తరించండి. సర్వేజన సుఖినోభవంతు.